రైట్ అలా సార్ బ్యాక్ నేను నిన్న సెక్రటరీని అడిగిన మీ పాలిటీ సరిగ్గా లేక నా కూడా తెచ్చుకున్నాను. నిద్రపోతాం ఇప్పుడు సార్ 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 కొంచెం
చూడు గంగరెడ్డి మనం అందరూ వచ్చారు రాజు వచ్చిండ రాజు ఇక్కడే మిషన్ పైన నీళ్ళైతే పోయాపురు పోతే చెట్లు చచ్చిపోతాయి ఎంకెన్ ఉంటాయి కుకింగ్ మీ ట్యాంక్ ఉంది కదా మిల్ కమలాకర్ కమలాకర్ ఆరోగ్యం మంచిగా ఉందా పూర్తి ఆలోచన చెప్పు సరే సరే మీరు హలో నమస్తే హలో సార్ మహేష్ ఎవరు కొంచెం మహేష్ మన మన ఎప్పించి కార్యదర్శి చూస్తారు పెట్రోల్ కొట్టేస్తాను సంగపల్లె గ్రామస్తులందరికి నమస్కారం.
వినయ తాయే రూగిట్రా నీ ఏంట అప్పటికెళ్ళి ప్రభుత్వం ఎన్నో విషయాలు నీళ్ళ విషయం కావచ్చు కరెంట్ విషయం కావచ్చు ఊరికి అవసరం ఉన్న ప్రకృతి వనం ట్రాక్టర్ టేలర్ ట్యాంకర్ అన్ని చేసింది దానికి అనుగుణంగా ఖర్చులకు సరిపోయేటట్టు అనుకున్నంత ఎక్కువ లేకుండా కానీ ఇక్కడ చిన్న ఊరు కాబట్టి ఆ సర్పంచ్ కూడా వసతులు కల్పించారు ఆనాడు ఒక పెరుగుతున్నాడు కాదు నేనన్న టైంలో సఫాయి వాళ్ళకు జీతాలు ఇవ్వాలంటే ఇవ్వని పరిస్థితి ఇవాళ 8,500 రూపాయలు ఇచ్చుకుంటున్నాం ఒక ట్రాక్టర్ పెట్టుకున్నాం టైలర్ పెట్టుకున్నాం అదేవిధంగా ఈ గ్రామానికి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు రైతు బంధు కింద వస్తుంది మన రైతుల ఖాతాలలో వస్తుంది మీ అందరికీ తెలుసు ఆనాడు పరిస్థితి ఏముంటుండే పక్కవారు వచ్చి తైసలు వసూలు చేసుకోవడం ఉండే తైసలు వసూలు చేసుకుపోయి ఇవాళ మనకు పెట్టుబడి ఇచ్చే పరిస్థితి వచ్చేసి రైతులు చనిపోతే బీమా పథకం అదేవిధంగా కళ్యాణ లక్ష్య పథకం 27 మందికి ఇక్కడ పెళ్లిళ్ళు అయితే మనకు డబ్బులు వచ్చాయి ఏ నాడు కూడా లేవు ఇవన్నీ ఇవాళ మన ఊరికి నెలకు 140,000 130,000 నెలకు 70,000 రూపాయలు వస్తున్నాయి బాగా తక్కువ వస్తున్నాయని చెప్పి నేను మొన్ననే మంత్రి గారిని అడిగి 1,00,000 రూపాయలు అదనంగా ఈ ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కోసం అని చెప్పించిన అతి త్వరలోనే రిలీజ్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే మన సంగంపల్లి గ్రామస్తులు మొదటి నుంచి ఏదైతే కోరుకున్నారో ఇంకొక గ్రామం కింద మేము ఉండొద్దు మాది మాకు కావాలనుకున్నది అది జరిగింది ఆ జరిగిన సందర్భంలో కొన్ని అయినప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు అయినాయి మీకు మా మళ్ళీ కూడా ఇట్లా కూర్చొని మాట్లాడుకునే అవకాశం రాలేదు ఆ సందర్భంలో నా వంతుగా అధికారులను పురమాయించి ఇవాళ వైకుంఠ ధామం కావచ్చు పల్లె ప్రకృతి వనం కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు ఎక్కడ కూడా కొంత గొడవ లేకుండా పరిష్కరింపజేసి ఇవాళ 2 గ్రామాలు కూడా సామరస్యంగా అందరూ కలిసిమెలిసి సమానంగా అభివృద్ధి అయ్యే విధంగా జోడెట్లాగా పోయే విధంగా చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పక మీ ఆశీర్వాదంతో మేము అందరం గెలిచినాం నేను కావచ్చు మా సర్పంచ్లు కావచ్చు మా డిప్యూటీ చైర్మన్లు ఎంపీపీ గారు మేము అందరం కూడా అప్పుడు కైతమ్మ గారి సహకారంతో కొన్ని నిధులు తీసుకొచ్చాం ఈసారి కూడా ఇంకా తెద్దామనుకుంటే దురదృష్టవశాత్తు నోట్లతో కైతమ్మ ఓడిపోవడం అయినా కానీ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ ఈశ్వరన్న గారి సహకారంతో నిధులు తీసుకొస్తున్నాం మీ అందరికి తెలుసు కరోనాతో గ్రామానికన్నా నెలకు 70,000 వచ్చినాయి కానీ మాకు ఎమ్మెల్యే ఫండే రా ఎక్కడైనా అసలు ఎమ్మెల్యే ఫండే రా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది కానీ ఎక్కడన్నా పెన్షన్ లాభం ఇవాళ భారతదేశంలో ఎక్కడన్నా గీత కార్మికులకు పెన్షన్ ఈ స్థాయిలో ఉందా భారతదేశంలో ఒంటరి మహిళలకు పెన్షన్ ఉందా బోధకాలంలో ఉందా లేదు ఒక్క మన తెలంగాణలో వీడి కార్మికులు భారతదేశంలో 16 రాష్ట్రాలు చేస్తారు మన దగ్గర 400,000 మందికి తెలంగాణ ఇచ్చుకుంటూ ఒక్క మన నియోజకవర్గంలో 22,000 మందికి ఇస్తున్నాం ఇవాళ ఇక్కడ కూడా వీడి కార్మికులకు పెన్షన్ 60 కుటుంబాలకు ఇస్తున్నాం చాలా మంది మాట్లాడతారు ఏం చేసింది ఏం చేసింది ఇవాళ అప్పటికిప్పటికి తీస్తే ఈ 2,000 చొప్పున దగ్గర దగ్గర ఈ 30,000 అవుతుంది ఇవో 60,000 అంతకుముందు 60,000 120,000 రూపాయలు వచ్చింది కొద్దిగా దాచుకున్న వాళ్ళు అయితే కొద్దిగా 4 రూపాయలు ఎక్కితే 3 తులాల బంగారం వస్తుంది మరి గదే బంగారు తెలంగాణ అయితే బంగారు తెలంగాణ అంటుండే బంగారు గదే బంగారు తెలంగాణ అంటే ఉన్నమాట చెప్తాను కాదా మరి ఇవాళ ఇక్కడ 1,50,000 ఇంటి మీద ఎంతమంది చెప్తు దగ్గర దగ్గర 6 ఉన్నారు ఎన్నైనా వాళ్ళ పరిస్థితి ఏముంది 6 కుటుంబాలకి అన్నామల మీద బతకలేరు తల్లిదండ్రుల మీద ఆధారపడలేరు భర్త తాగబోతే ఆ డిసి పెట్టి పిక్తే ఏ రకంగా వాళ్ళకి పరిస్థితి ఆ రకంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుంది గ్రామాలలో ఇవాళ 24 గంటలు కరెంటు రైతులకు దేశంలో ఎక్కడన్నా 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తున్న దేశం రాష్ట్రం ఉందా మీరు తెలుసుకోండి ఎక్కడన్నా 100,000 రూపాయల రుణమాఫీ కంటిన్యూస్ అయిందా 2వ సంవత్సరం కూడా 35,000 వరకు అయింది అవుతుంది కరోనా రాకపోతే అయ్యిపోవాలి కూడా కొన్నిసార్లు చేయలేదు సార్ 25 టకాటాగా చేసేసి 4 విడతలలో 100,000 రూపాయలు రుణమాఫీ చేసేసి ఈసారి కూడా ఇవన్నీ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది రైతు బీమా ఇక్కడ 5 రైతులు చనిపోయింది 25 లక్షలు వచ్చింది
అంతకుముందు ఏదైనా రైతు చనిపోతే ఏముంటుండే తెలుసా? ఎవరన్నా నా సెక్టర్లో మీ సెక్టర్లో అప్పిస్తే ఫస్ట్ వారింటికో పోలీసు వాళ్ళు ఎందుకు ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు, ఎంత మిస్తి వసూలు చేసావు, ఆ ఇచ్చిన సగం కావాలి.